स्वर्गीय भारत रत्न माजी प्रधान इंदिरा गांधी जयंती सदर्भंग पालेर निजर्ग कांग्रेस कार्यकर्त घन निवा देश अभिवृद्धि कोसम एनो साहसवंत निर्णया राष्ट्र कांग्रेस पार्टी महिला उपाध्यक्ष राम साहय माधव रेड्डी अन्नारु पाले कांस्टिट्युएंसी हेड क्वार्टर्स पाले विलेज लो लास्ट टाइम सरपंच का चेसानु एंड टुडे इंदिरा गांधी बर्थडे 104th ईयर जयंती उत्सवालु जरुपुकुन्नाम पार्टी ऑफिस लो मरी इंदिरा गांधी गुरिंची तेलियन वारु उंटू एवरु उंडरु वारिकि मनं इच्चे गौरवं घनं इव्वालि एदैना उन्नदि अंटे మనం చేయాల్సింది ముందు ముందు చాలా ఉంది మహిళ ఎస్పెషల్లీ మహిళలకి ఆమె ఒక మహిళ అయి ఉండి ఆల్మోస్ట్ అప్పుడు ఆ రోజులలో ఇప్పుడు ఉన్న ఫ్రీడమ్ కూడా లేదు అప్పుడు మహిళలకి ఆ టైంలోనే ఆమె బయటికి వచ్చి ఒక ప్రధాని కావటం మన దేశానికి ప్రపంచం మొత్తానికి కూడా ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ గర్వతగ్గ కారణం ఆమె ప్రైమ్ మినిస్టర్ అవటమే ఒక తండ్రి జైల్లో ఉండి ఆమెకి లెటర్స్ ద్వారా లాంగ్వేజ్ అయితేమి విషయాలు అయితేమి అప్పుడు ఇట్లా స్కూలింగ్స్ కూడా లేవు ఆ టైంలో ఆమెను అంత ఎడ్యుకేట్ చేసి ఆమెను ఒక తీర్చిదిద్దిన తండ్రి ఆ కుటుంబం అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ మన ఇండిపెండెన్స్ రాకముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ 130 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ మన పార్టీకి సో ఆ పార్టీ త్యాగాల మీద వారి చేసిన పనులు అంటే ఒక రిఫార్మ్స్ అప్పుడు వెనుకబడి చాలా ఉన్నాం ఇప్పటికి కూడా ఇంకా డెవలపింగ్ కంట్రీ అంటారని అండర్ డెవలప్డ్ కంట్రీ కిందనే ఉన్నాం మనం ఆ టైంలో మనకు ఫ్రీడమ్ రావడానికి కారణం ఆ పార్టీ వచ్చిన తర్వాత ఎలా చేసుకోవాలి మన దేశాన్ని మనం ఎలా మార్చుకోవాలి అనే విషయానికి వస్తే ఎడ్యుకేషన్ సెక్టర్ పాలసీస్ అంటే ఒక ఎస్సీ ఎస్టీ డౌన్ ట్రోడన్ పీపుల్ కి మనం ఎలాంటి పాలసీస్ క్రియేట్ చేస్తే దేశం మొత్తం కూడా సంపన్నమవుద్ది ప్రజలు ఎట్లా సంతోషంగా బతుకుతారు అనే విషయం మీద ఇందిరా గాంధీ గారు తీసుకున్న పాలసీస్ మనం అంటే అది ఎవరు తీసుకోలేని ఆవిడ అంత ధైర్యంగా తీసుకోగలిగింది ఆ టైంలో ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు ప్రతి ఒక్కరు ఎస్టీ అయితేమి ఎస్సీ అయితేమి మన ప్రతి ఒక్కరు కూడా ఆ గుండెల్లో నిలిచిపోయింది ఇప్పుడు ఇంద్రం ఇండ్లు మన బాసునాయ్ చెప్పినట్టు ప్రతి ఒక్కడు కూడా ఆమె పేరునే ఉన్నాయి కాకపోతే మనకు ఆమె చేసిన